కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్ఆర్ 8వ వర్ధంతి సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రజల గుండె చెప్పుడు విన్న నాయకుడు వైఎస్ఆర్ అని చెప్పుకొచ్చారు. ఆయన జ్ఞాపకాలు కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఇప్పటికీ ఉన్నాయన్నారు. వైఎస్ఆర్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. అనంతరం వైసీపీ నేత లక్ష్మీ పార్వతి మాట్లాడారు. ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్ఆర్ చిరస్మరణీయుడని, వైఎస్ఆర్ సంక్షేమ రాజ్యం కోసం పాటు పడాలని సూచించారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పార్టీ సీనియర్ నేత పార్థ సారథి చెప్పుకొచ్చారు. ఎక్కడెక్కడ స్టూడెంట్స్ తీసుకొచ్చి నారాయణ కాలేజీలో ఎవరెవరిలో తీసుకొచ్చి ఇళ్ళకు పంపేసి లిస్టులు చూపించి అమ్మా నీకు రేషన్ అయిపోతుంది, నీకు పెన్షన్ అయిపోతుంది, ఓటు అయిపోతే టీడీపీ అయిపోతే మీరు ఎవరికి ఓటేస్తారో తెలిసిపోతుంది దబాయించి చేసిన జనతా నాయకుడు ఆయన. ఈ రోజు నేను ఘనకార్యం చేసిన ఎలక్షనీరింగ్ అంటే ఇది, దీని మీద ఒక ఎల్లో బుక్ రాస్తాను అని చెప్పుకుంటున్నాడంటే బహుశా ఆయన కళ్ళు ఇక్కడికి అర్థమవుతుంది. కాకినాడలో కూడా అదే చేశాడు. ఆయన పిలిచిన విద్య ఇప్పుడు ఒకటే, డబ్బులు కుమ్మరించడం, కుమ్మరించడం, దౌర్జన్యం చేయడం, బెదిరించడం. ఇది రేపు ఎన్నికలు ఎట్ట చేస్తామో చంద్రబాబు గారు అని అడుగుతున్నాం, చేయలేము. ఈ రోజుతో అయిపోతుంది. రేపు కొడిగట్టిన దీపం మాదిరి అట్లా వెలుగుతున్నాడు. ఆ లాస్ట్ లో ఉన్న స్ట్రెంగ్త్ చూపిస్తున్నాడు ఆయన. ఈ ఎన్నికలకు సంబంధించి ఇంకో రెండు సంఘటనలు ప్రజలందరూ కూడా గమనించాల్సినవి, అంటే రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ అతి ముఖ్యమైన ఇవి నైతికత.